లేనటువంటి వాడు గనక కశ్యపుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావునికి అంతా దానం చేసి తన శక్తి మొత్తాన్ని దశరథ కుమారుడు కౌసల్యానందనుడైనటువంటి మహానుభావునైనటువంటి శ్రీరామచంద్రునకు ధారపోసి మహేంద్ర గిరి అని పేరు కలిగిన గిరిలో ఇవ్వటి కూడా తపస్సు చేసుకుంటున్నాడు పరశురాముడు. పరశురాముడు చిరంజీవి, ఆంజనేయ స్వామి చిరంజీవి, బలిచక్రవర్తి చిరంజీవి, మహానుభావుడైన పరశురాముల వారు. అందుకనే వానర వీరులందరూ సీతమ్మదాడ తెలుసుకొనడానికి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళబోతూ మహేంద్రగిరి చుట్టూతా ప్రదక్షిణ చేశారట వాళ్ళందరూ. మహేంద్రగిరి చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేశావయ్యా అంటే, ఈ పర్వతము మీద పరశురాముడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు తపస్సు చేసిన దివ్య ప్రదేశమయ్యా మహానుభావుడు మహావిష్ణుమూర్తి అవతారం అన్నారు. అలాగే మహావిష్ణుమూర్తికి ఇందాక చెప్పారే 5 ఆయుధాలు ఉంటాయి, కానీ మన వెంకటేశ్వర స్వామివారికి చాలా ఆయుధాలు ఉన్నాయి. స్వామివారు కుంభాభిషేకానికి బయలుదేరుతున్నారు. అద్భుతమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య కుంభాభిషేకాన్ని అందరూ కూడా వాకిట్లో నుంచి తిలకించి తరించి పులకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. అఖిల భువన జన్మస్తేమ బంగాది లీలి వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిం శేముషీ భక్తి రూప దయాలోల తరంగాక్షీ పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియ సర్వపాపహరాస్యైవ ప్రారబ్ధస్యాపి కర్మణః సంహృతౌతు క్షమాస్యైవ సర్వసంపత్ ప్రదాయినీ తస్యాహ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ కీర్తి జయేతి చ తత్రయాయుహ లక్ష్మీ సా ముగ్ధా కారుణ్య విగ్రహ అనాయాసేన సా లక్ష్మీ సర్వపాప ప్రణాశిని సర్వైశ్వర్య ప్రదా నిత్యం తస్యా మంత్రమిమం శృణు వేదాది మాయై మాత్రే చ లక్ష్మైనతి పదం వదేత్ పరమేతి పదం చోక్త్వా లక్ష్మ్యా ఇతి పదం తతః విష్ణువక్షస్థితాయై స్యా మాయా శ్రీతారికా తతః వన్యజా యంత్రమంత్రోయం అభీష్టార్ధసురద్రుమః విభుజా యుహలక్ష్మీ స్యాత్ పద్మపద్మాసన ప్రియా శ్రీనివాసంగమధ్యస్థ సుతరాం కేశవ ప్రియ. వరాహపురాణం 39వ అధ్యాయంలో సనత్కుమారుల వారు యూహలక్ష్మీ మంత్రాన్ని అనుగ్రహించారు. ఇవాళ శుక్రవారం దశమి. ఇవాటి రోజున సాక్షాత్తుగా 7 కొండల వాడి యొక్క దివ్య వక్షసీమయందు అధివసించేటువంటి యూహలక్ష్మిని విభుజలక్ష్మిని కనుక పూజించినట్లయితే, అర్చించినట్లయితే, స్తోత్రం చేసినట్లయితే ఆమె యొక్క అనుగ్రహం చేత మనకున్నటువంటి ప్రారంభ దోషాలు నివారించటమే కాకుండగా సమస్త ఐశ్వర్యాదులు కూడా అనుగ్రహింపబడతాయి అనే ఓ విలక్షణం చేత అఖిల భువన భాండాలకు రక్షకుడైనటువంటి స్వామి 7 కొండల మీద కలియుగ ప్రత్యక్ష దైవంగా అధివసించి ఉండి ఈ కలియుగంలో ఉండేటువంటి సమస్త జీవకోటి యొక్క ఆర్తులను తీర్చేటువంటి
ఒక పుణ్య దంపతులుగా ఏడు కొండల మీద వేయించేసి ఉన్నారు. ఆ వేయించేయటంలో ఉన్నటువంటి విశేషాన్ని మనమంతా కూడా తెలుసుకోవాలి ఈ సందర్భంలో. మరి కాసేపు అయిన తర్వాత తెలియజేద్దాం.